పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లతో పాటు పెన్నులను అందజేశారు. దీంట్లో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన గిఫ్ట్ ఎ స్మైల్ కార్డ్స్ పెన్నుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎంపీపీ జనగామ చరిత్రావు చిత్ర మీదుగా నిర్వహించి విద్యార్థులకు వాటిని అందజేశారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వినూత్నంగా గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్న మంత్రి మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిరుపేద విద్యార్థులకు 40 సైకిళ్లను అందించే కార్యక్రమాన్ని ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలం బంధన్కల్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు వెనమనేని పూర్ణచంద్రరావు జన్మదినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు చిత్ర మీదుగా 40 సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు కార్యకర్తలు విపరీతమైన దుబారా ఖర్చు చేయకుండా నిరుపేదల అవసరాలు తీర్చే విధంగా గిఫ్ట్ ఎ స్మైల్ కు శ్రీకారం చుట్టారని తెలిపారు. దీంట్లో భాగంగానే పూర్ణచంద్రరావు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లను అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి మనవూరు మనబడితో పాటు అనేక కార్యక్రమాలను చేపట్టిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం సయ్యా శిస్తాయి చందుపట్ల అంజిరెడ్డి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ సర్పంచ్ వెంకటేశ్వరి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ రామచంద్రారెడ్డి మాజీ సిస్ డైరెక్టర్ విజయ రామారావు జెడ్పీటీసీ సభ్యుడు మెరు యాదగిరిగౌడ్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు. హైస్కూల్లో గిఫ్ట్ ఎ స్మైల్ అనే కార్యక్రమంలో భాగంగా వెంకటరావుపల్లి అలాగనే మురణాపూర్ నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు వాళ్ళకి దూరం అవుతుంది కాబట్టి దాదాపు 4 కిలోమీటర్లు రావడం 4 కిలోమీటర్లు పోవడం వాళ్ళకి దూరం అవుతుంది. బస్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు, ఆటోలు కూడా లేవు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా బీద పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఒక మంచి కార్యక్రమం చేద్దాం, ఆశయం కల్పిద్దామని ఈ గిఫ్ట్ ఎ స్మైల్లో భాగంగా ఈరోజు 40 సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముందు నుంచి కూడా దీనికి అంతా ఈ కార్యక్రమం ఆలోచన విధానం కానీ ఇంత గొప్ప ఆలోచనకు స్ఫూర్తి కేటీఆర్ గారు, ఇంత యొక్క ఆలోచనకు మొత్తం కూడా కేటీఆర్ గారి ఆలోచన విధానమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి గారు. మా మిత్రులు, మా అందరికి కూడా ఆప్తులు, పోతగారు వాస్తవ్యులు, వారి జన్మదిన సందర్భంగా మేము ఒక కార్యక్రమం చేద్దామనుకున్నాం. వారి జన్మదిన సందర్భంగా అడగంగానే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు, అలాగనే ఇంకా సుమన్ గారు, అలాగనే మా ఫ్రెండ్ గోపాల్ వీళ్ళందరం కలిసి వాళ్ళు అడగంగానే ఇవాళ ఈ 40 సైకిళ్ళను పంపించడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం చేద్దాం. కేటీఆర్ గారి ఆలోచన అంతకుముందు పెద్ద పెద్ద నాయకుల బర్త్డేలు వస్తే మీరు చూస్తారు పేపర్ల నిండా యాడ్స్, ఒక ఫ్రంట్ పేజీ యాడ్ ఇవ్వాలంటే కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. ఒక పేదవారి నవ్వులో ముఖం చూడాలి, ఒక చిన్న పిల్లలలో ఆనందం చూడాలి, ఏం చేస్తే పేదవారు సంతోషంగా ఉంటారని గిఫ్ట్ ఎ స్మైల్ మనకు గిఫ్ట్ ఇస్తే వాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని నిజంగా ఎంత మంచి ఆలోచన. ఇక్కడ ఒక అంబులెన్స్ కొందాం, పేదవారు అంబులెన్స్ తో సకాలంలో హాస్పిటల్ తీసుకోపోతే బతరు, పేదవారికి లక్షల లక్షల రూపాయలు ఉన్నాయి కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్సులు కొరత ఉంది. అంబులెన్సులు లేకుండా కొన్ని కొన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో సకాలంలో హాస్పిటల్ తీసుకోపో ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్స్ వస్తే ఒక బర్త్డేకి అంబులెన్స్ ఇప్పించిండు కేటీఆర్ గారు చెప్తే ఎంతో మంది ఉదార స్వభావంతో ఇచ్చిండ్రు. వారి ఇచ్చడం కాక వారి యొక్క మిత్రులు రాష్ట్రంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు చాలా పెద్దవారు ఇలా అంబులెన్స్ ఇచ్చారు. ఇవాళ స్కూటీలు ఇవ్వడం జరిగింది, కొన్ని వేల స్కూటీలు ఇవ్వడం జరిగింది. మన మండలంలో దాదాపు 50-60 స్కూటీలు ఇచ్చినాం. వాళ్ళకి ఎంత మనోధైర్యం, వాళ్ళు నిజంగా బంధకాలు కూడా 2 ఇచ్చినామట. వాళ్ళకి ఎంత మనోధైర్యం, ఎంత గొప్ప ఆలోచన అండి కేటీఆర్ గారు. ఇట్లాంటి చాలా గొప్ప పనులు చేయడం, మేము వారితో కలిసి పనిచేయడం కూడా చాలా ఆనందం.